డిటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో పిఠాపురం టీడీపీలో సీన్ మారింది. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు, పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ ఆఫీస్ లో పార్టీ జెండాలు పీకేశారు, ఫ్లెక్సీలో బ్యానర్లు పెట్రోల్ పేసి తగలబెట్టారు. పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర దుర్భాషలాడారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ద్వారా పిఠాపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, పిఠాపురం టికెట్, ఎమ్మెల్యే టికెట్ టీడీపీకే ఇవ్వాలంటూ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నటువంటి విషయం మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో చెప్పండి, డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది? కేవలం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్న విషయం పైనే ఇదంతా జరుగుతోందా? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి గతంలో నుంచి కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ యాక్టివ్ గా ఉన్నారు. ఆయన టికెట్ నైతే ఆశిస్తున్నారు. ఆయనకే దాదాపుగా టికెట్ ఖరారనే సంకేతాలు కూడా టీడీపీ అధిష్టానం నుంచి వెలువడిన నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తులో భాగంగా తాను కార్యకర్తల సమావేశంలో ఉండగా పిఠాపురం నుంచి తాను పోటీ చేసే అవకాశం ఉందని, అది కూడా ఉమ్మడిలో ఉన్నటువంటి అధినేతలు అందరితోటి మాట్లాడుకుని ప్రకటిస్తానని చెప్పడంతో అటు జనసేన వర్గాల్లో అయితే ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. దాంతో కేక్ కటింగ్లు చేసుకుంటూ ర్యాలీలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉండగా, ఒకసారి టీడీపీలో మాత్రం అసంతృప్తులు అయితే నెలకొని ఉన్నాయి. ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేనకి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మకు మాత్రమే ఇక్కడ టికెట్ ఇస్తేనే మేము గెలిపించుకుంటాం, లేకపోతే ఎవరిని ఇక్కడ గెలిపించే పరిస్థితి ఉండదని చెప్పి పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి టీడీపీ బ్యానర్లతో సహా ఫ్లెక్సీలన్నిటినీ రోడ్డుపైకి తీసుకొచ్చి తగలబెట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తం నియోజకవర్గానికి టీడీపీ శ్రేణులందరూ అక్కడ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ కూడా తన గదిలోకి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా స్తబ్దతగానే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్యకర్తల్లో మాత్రం, టీడీపీ కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితి కూడా చేయదాటిపోతున్నట్టుగానే కనపడుతుంది, ఎందుకంటే పోలీసులు కూడా రంగప్రవేశం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు తగలపెట్టి, అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి టీడీపీలో టీడీపీ బ్యానర్స్ మొత్తం అన్ని రోడ్ల మీద పడవేయటం, తగలపెట్టడం పరిస్థితులు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు పైన కూడా ఒకంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా దుర్భాషలాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి పిలిచి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా అధినేత? అయితే ఇప్పటి వరకు లాస్ట్ పిఠాపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వర్మకే టికెట్ ఇస్తారని చెప్పేసి అందరూ ఆశించారు. అలాగే టీడీపీ అధిష్టానం నుంచి కూడా వాళ్ళకి స్పష్టమైన సంకేతాలు అయితే ఉన్నాయి, ఏదైనా ఆయనకే టికెట్ ఇస్తామని. అయితే టీడీపీ నుంచి అయితే ఇంకా ఎటువంటి ప్రకటన అయితే వెలువడలేదు. అయినప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఈ అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయని చెప్పుకోవచ్చు. టీడీపీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మౌనంగా చూస్తుంది. అయితే ఉమ్మడి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తను అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారా, లేకపోతే ఆయన స్వయం నిర్ణయంగా ప్రకటించారా అనే దానిపైన ఇక్కడ చర్చ అయితే నడుస్తుంది. అయితే టీడీపీలో మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వర్మకు తప్ప టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము గెలిపించాం భీమవరంలో. అప్పుడు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ద్వారా పాటలు ముందుకెళ్ళగా.